అసల్ట్ న్యూస్ నా పేరు మహాలక్ష్మి ముందుగా హెడ్లైన్ మొక్కుబడి తంతుగా ముగిసిన జన్మభూమి సభలు తప్పులు తడకగా రేషన్ కార్డుల పంపిణీ तापेश्वरम बाईपास रोड निर्माण मंडपेट एमएलए वेगुल जोगेश्वर राव वेल्लडी जिल्लालो प्रति एकराकु सागुनीरु इव्वाल्सिंदे प्रभुत्वानि डिमांड चेसिन वैएसआर कांग्रेस नायकुलु ప్రజలను మయమర్పిస్తున్న బేట్స్ ఫెస్టివల్ మరింత అభివృద్ధి చేయాలన్న సందర్శకులు రాగంపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా కుంభాభిషేకం పూజలు నిర్వహించిన ఎస్ఎల్టి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావు జిల్లాలో మొదలైన సంక్రాంతి వేడుకలు విద్యా సంస్థల్లో అలరిస్తున్న కార్యక్రమాలు ఈ నెల 2వ తేదీన గణంగా ప్రారంభమై 10వ తేదీన తూతూ మంత్రంగా జన్మభూమి కార్యక్రమాలు ముగిశాయి ముక్కుబడిగా కార్డులు ఇస్తున్న వాటిలో సరైన వివరాలు నమోదు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఏదో చేస్తాం అనేట్టుగా జన్మభూమి కార్యక్రమాలు దర్శనం ఇస్తున్నాయి ఎక్కడికక్కడ సంక్షేమ పథకాలంటూ చంద్రన సంక్రాంతి కానుకలు అందించి సరిపెట్టుకుంటున్నారు గృహాల కల్పనంటూ దరఖాస్తులు పూర్తి చేయడం మినహా ప్రగతి కనిపించడం లేదు అన్నిటికీ మించి రేషన్ కార్డులు లేని నిరుపేదలు ఎందరో రేషన్ కార్డుల కోసం నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగితే జన్మభూమిలో అందిస్తామంటూ గొప్పలు చెప్పిన అధికారులు వాటిని అందించే సమయానికి తప్పులు తడకగా తయారవుతున్నాయి జన్మభూమిలో అందిస్తామంటూ గొప్పలు చెప్పిన అధికారులు వాటిని అందించే సమయానికి తప్పులు తడకగా తయారయ్యాయి ముగ్గురు కుటుంబ సభ్యులకు ఉన్న ఫోటోలు అందిస్తే కేవలం ఒక వ్యక్తి ఫోటో వేరొక వ్యక్తి పేరు మాత్రం కార్డులో కనిపిస్తుంది ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే అన్ని అలాగే తప్పుగా నమోదయ్యాయి మీరు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే సరిచేస్తామంటూ అధికారులు బదిలీ నివడంతో పేదలకు దిక్కుతోచని స్థితిలో నిశ్చేష్టులు అవుతున్నారు ఎంతగానో తిరిగి సంపాదించుకున్న రేషన్ కార్డులు తప్పుగా నమోదవడంతో మళ్ళీ పనులు మానుకొని ఎంఆర్ఓ కార్యాలయాన్ని చుట్టూ తిరగాలని పలువురు వాపోతున్నారు 9 రోజుల పాటు నిర్వహించిన ఈ జన్మభూమి కార్యక్రమాల్లో కనీసం రేషన్ కార్డులు సైతం తప్పులు లేకుండా ఇవ్వడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు ముగ్గురు ఉన్న కార్డు ముగ్గురు ఉన్న ఫోటో టెక్నికల్ ప్రాబ్లమ్ ఇది ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఉన్న ఫోటో జాయింట్ ఫోటో ఇస్తే సింగిల్ గా ఎలా వచ్చింది ఒకసారి అంటే టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమో ఒకసారి అమ్మారావు గారిని అడిగి దాన్ని చెప్తారండి దానిపై ఎలా సాల్వ్ చేయాలి సాల్వ్ చేస్తా సాల్వ్ చేస్తా మేము నలుగురు అండి బాబు ఆధార్ కార్డు లేదని పెట్టలేదండి మేము ముగ్గురు గ్రూప్ ఫోటో ఇచ్చామండి ఇదిగోండి ఒక ఫోటో వచ్చిందండి ఈ కార్డు కోసం చాలా సార్లు తిరగామండి కానీ ఒక ఫోటో వచ్చింది ఒక ఫోటోకి రేషన్ ఇస్తానంటున్నారండి మేము ఎలా బ్రతకాలండి మరి మేము పేదలం అని మాకేం లేదండి ఎలా బ్రతకమంటారండి ఎలా అయితే అని మరి ఏం చెప్పండి మీరే చెప్పాలండి మరి అధికారులు నన్ను ఇష్టమారున్నారు ఇలా తిరగడం చాలా బాధాకరంగా ఉంటుంది దీనికి మీరే ఏమన్నా పరిష్కారం తాపేశ్వరం గ్రామానికి 22 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ వేయించనున్నట్లు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలిపారు జన్మభూమి చివరి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ ప్రతిపాదన చేయగా అనంతరం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీనిని పట్టించుకోలేదన్నారు ముఖ్యమంత్రి దీనికోసం 22 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు అనంతరం ఆయన చంద్రన సంక్రాంతి కానుక అందజేశారు అంటే దగ్గర దగ్గర రెప్పింపు కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చిన వల్లనే
మరి సగం డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ సగం డబ్బు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి కట్టక్కర్లేదు. మిగిలింది మనకు హౌసింగ్ లోన్ మనం కట్టాలి. అంటే హౌసింగ్ లోన్ అంటే సాధారణంగా మనం కట్టం కాబట్టి కొన్నాళ్ళకి అదే అనకూడదు తప్ప కొన్నాళ్ళకి అదే మనకు క్లియర్ అయిపోతా ఉంటది. ఎంక్వైరీకి వచ్చారమ్మా ఎవరికైనా రాలేదా? అప్లికేషన్ పెట్టడం అందరి బైపాస్ రోడ్ ని మరి మన మండపేట బైపాస్ రోడ్ ని ఆ గుమ్లే రోడ్ నుంచి తాపేశ్వరం ముందుకి కలిపిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించేటప్పుడు మండపేటలోకి వచ్చారు. సెంటర్లోకి వచ్చి ఆ వేళ చెప్పడం జరిగింది. రేపు మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే తాపేశ్వరం కూడా బైపాస్ రోడ్ ఇస్తామని ఆయన నెగ్గలేదు, నేను నెగ్గలేదు, మనం చేయలేకపోయాం. 10 సంవత్సరాల్లో ఎక్కిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పక్కన పాడేశారు, అధికారులు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దానికి 22 కోట్ల రూపాయల్ని ఆ బైపాస్ రోడ్డుకి శాంక్షన్ చేశారని చెప్పి జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. మండపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వూరు త్రినాథరెడ్డి, వేగుళ్ల పట్టాభిరామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది గురి చేస్తుందన్నారు. దీంతో రైతులు బోర్లు ఇంజన్లతో నీరు తోడుకుంటూ వ్యవసాయాన్ని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమావేశంలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. వేళ ఒక్క మాట ఎవరైనా నేను రైతులకు భరోసాగా ఉన్నాం, 10 ఎకరాకి ఇస్తామని ఎవరైనా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడతలేదండి? ఏదో రకంగా గట్టెక్కించాలి కదా రైతుని. రైతుని అన్యాయం చేసేసి మనం చేసేస్తాం. ఎవరి సలహాలు తీసుకునేది లేదు, వాళ్ళకి వాళ్ళు చేసేయటం. దీంట్లో ఎవరు నిష్ణాతులు కాదు, అందరూ కూడా అందరూ ఒక కరెక్ట్గా తీసుకుంటే తప్ప రాదు. ఈ అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ ఇవాళ వ్యవసాయ రంగంలో రంగాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు విశ్రమించాడు. అసలు ఏమాత్రం దీని మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఇవాళ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే వ్యవసాయం చాలా లాస్లో ఉంది, చాలా మీరు వేరే పద్ధతులకు వెళ్ళి ఫ్యాక్టరీలు అయితే కట్టుకోమంటారు. 3000 కోట్ల రూపాయలు లాస్ ప్రభుత్వం, 3000 కోట్లు ఇండైరెక్ట్గా 12000 కోట్ల రూపాయలు అవుతుంది. 4 టైమ్స్ ఇండైరెక్ట్గా పోతుంది. మన ఆర్థిక పరిస్థితి నిర్వహణ మీద ఎంతవరకు మన త్రినాథరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే నిర్వహణ లోపం వల్లే మనం ఈ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాం. ఈ ఎద్దడి రాకుండా ఉండాలంటే మన త్రినాథరెడ్డి గారు లాంటి మన అనుభవజ్ఞుల సూచన తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మనకి 30వ తారీఖుకే ఈ క్రాప్ పూర్తి చేసేయాలని అంటున్నారు. ఇప్పటికే ఎదజల్టాలు కానీ ఉడుపులు కానీ చాలా చోట్ల పూర్తి కాలేదు. 30 నాటికి ఎలా పూర్తి అవుతుందో మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ప్రతి చోట బోర్లు తిరుగుతున్నాయి. ఈ బోర్లు తిరగవలసిన అవసరం వచ్చింది. మొత్తం అన్ని ఎకరాలకే నీరు ఇస్తారన్న ప్రభుత్వం ఈ రోజున పూర్తిగా ఎదజల్లే కానీ ఉడుపులు కానీ పూర్తిగా అనలేదు. 30 నాటికి పూర్తి కాదు. అలాగే నీటి ఎద్దడి ఎదుర్కొంటాం తథ్యం. అంచేత ఈ నీటి నిర్వహణ సమర్థంగా ఎదుర్కోవాలంటే అనుభవజ్ఞులు సూచనలు తీసుకోవాల్సి కోరుకుంటున్నాం. రకరకాల కార్యక్రమాలు, పసందైన పిండి వంటలు, పిల్లలను అలరించే ఆట వస్తువులతో జిల్లా ప్రజలను కాకినాడ బీచ్ ఫెస్టివల్స్ మైమరిపిస్తుంది. 3 రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
చదువుకున్నా ఎన్నో సార్ అడగలేదు ప్రశ్న నేను ఎన్నిసార్లు చదువుతాను ఒకసారి చదువుతా టెన్ టైమ్స్ చదివా ఏ పాప ఎందుకని పదిసార్లు చదివా ఫస్ట్ హండ్రెడ్ మహాలక్ష్మి అమ్మవారి దైవుంటే సాధ్యం కానిది ఏది ఉండదని ఎస్ఎల్టీ గ్రూప్ చైర్మన్ పెన్ పవర్ దినపత్రిక ఎడిటర్ దూడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ రాగంపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం నిర్వహించిన మహాకుంభాభిషేకం సహస్ర ఘటాభిషేకం సందర్భంగా పంచామృత అభిషేకంతో శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ మార్గశిర మహోత్సవాలు ముగింపు సందర్భంగా జరిగిన ఈ పూజల్లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన చెప్పారు. కనకమహాలక్ష్మి అమ్మవారికి జయజయలు పలుకుతూ భక్తులు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. జిల్లాలో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.
పలు విద్యా సంస్థల్లో సంక్రాంతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేస్తున్నారు. దీనిపై రాజమండ్రి నుండి ప్రత్యేక కథనం. సంక్రాంతి అంటే ఒక్క రోజులో వచ్చేసి హడావిడిగా జరిగిపోయే పండగ కాదు. మూడు రోజులు మురిపం, అంతకంటే కాదు. అటు ఇటు కలిపి ఓ 15 రోజులు సంబరం అది. గోదారమ్మ వాకిట్లో సంక్రాంతి హరివిలులతో ఇక్కడ పల్లెలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేము. ఆహ్లాదంగా అలరారుతూ ఉంటాయి. సంస్కృతి సాంప్రదాయాలకు ఓ వేదికగా నిలిచే తరుణం ఇది. ఆధునిక విద్యా పోకడలో యాంత్రికమైన జీవన విధానం నేపథ్యంలో చిన్నారులు, విద్యార్థులు, యువతీ యువకులు మనస్సుల్లో ఆ సాంప్రదాయాలు చెరుకుపోకుండా ఉండేందుకు విద్యాలయాలు, కళాశాలలు సంక్రాంతి సంబరాల్ని అత్యద్భుతంగా జరుపుతుంటారు. ఋతువుల్ని నడిపించే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాదికి కదిలి ధనురాశిని వదిలి మకర రాశిలో ప్రవేశించే శుభతరణమే ఈ సంక్రాంతి పండుగ. సృష్టిలోని చైతన్యాన్ని, ప్రకృతి సోయిగాన్ని కలబోసి ఆనందాల చిరులు అందించే మూడు రోజుల అందమైన పెద్ద పండుగ ఇది. సంక్రాంతి అంటే ఓ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాల కలబోత. సంక్రాంతి అంటే సకల జనానికి క్రాంతినిచ్చే వేళ. ఆరు గాలం కష్టపడి శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన తరుణంలో ఆనందంతో అష్టలక్ష్మిని కొలుచుకుంటూ జరుపుకునే వేడుక ఇది. అందుకే ఈ పండుగకు పట్టణాలు, నగరాలు, పల్లెలకు తరలి వస్తాయి. ఈ పండుగ వాతావరణం అంతా పల్లెల్లో కొట్టెచ్చినట్టు కనిపిస్తుంది. సంక్రాంతిలో జీవన వైవిధ్యం అడుగడుగునా కనిపిస్తుంటుంది. ప్రతి అంశంలోనూ ఆధ్యాత్మికత నిగూఢంగా దాగి ఉంటుంది. అందుకే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకునేందుకు విద్యాలయాలు, కళాశాలలు ఆ పండగ వాతావరణాన్ని తమ ప్రాంగణాల్లోకి తీసుకువస్తున్నాయి. అరవిచ్చిన చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రుల సమక్షంలో పెద్ద పండుగ సమస్త ప్రక్రియల సమాహారాన్ని అందుకుంటున్నారు. ఆనందంగా చదువులు తల్లి ఒడిలో పండగ సంబరం జరుపుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతికి పట్టణాలు, నగరాలు పల్లెకు వస్తుంటాయి. మరెక్కడో పల్లెలో విద్యాలయాలకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. యాంత్రికమైన జీవన విధానం, ఆధునిక విద్యా విధానంలో పోటీ వైఖరి, చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు ప్రతి ఒక్కరిని ఒక్క క్షణం తీరికగా ఉంచే పరిస్థితి లేదు. అందుకే పండగలు వస్తున్నా విద్యాలయాలు, కళాశాలలు యథాతథంగా నడుస్తుంటాయి. చదువులో పడి సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పండగ పరిస్థితి ఎలా ఉన్నా అందరికీ క్రాంతి నింపే సంక్రాంతి అలా ఉండకూడదన్నదే ఇప్పుడు అందరి అందుకే విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట వేయాలన్న ఆలోచనతో విద్యాలయాలు, కళాశాలలో ప్రయత్నిస్తున్నాయి. సంక్రాంతిలోని ప్రతి అంశాన్ని ఓ నృత్య రూపంలో, పాట రూపంలోనో, నాటిక రూపంలోనో, పోటీల రూపంలోనో ప్రదర్శిస్తూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో తోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే మర్యాదని, పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. ఆర్థిక లోటు ఉన్నా ప్రజా సంక్షేమానికి లోటు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో హసన్బాదాలో జరిగిన మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే చంద్రబాబు ముఖ్య ధ్యేయమన్నారు. అనంతరం ఆయన అర్హులకు రేషన్ కార్డులు అందించారు.
అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మీ పేటలో ఈ ఎనకాల ఈ సాకలపేటలో సిమెంట్ రోడ్లు కానీ, ఊళ్ళో సిమెంట్ రోడ్లు కానీ, ఎస్సీ పేటలో సిమెంట్ రోడ్లు కానీ, ఈ మెయిన్ విలేజ్ లో కానీ వేవర్స్ మగ్గాలు వేసుకోవడానికి ఆ మగ్గాలు వేసుకునేటువంటి మరి అరవడ్డు కానీ సంబంధించినటువంటి పనులు ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది వివరంగా చాలా శాఖల నుంచి మరి ఎంపీ గారు మీ అందరి ముందు చెప్పడం జరిగింది. ప్రభుత్వం యొక్క పరివిధానం గురించి తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది. ఏదో అధికారులు వస్తున్నారో వెళ్తున్నారనేది కాకుండా ఆ అధికారి వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ వైద్య ఆరోగ్య శాఖ ఉంది, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏం పని చేయించుకోవాలి, అలాగే ఐకేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేత ఏం పని చేయించుకోవాలి, వ్యవసాయ శాఖ ఉంది వ్యవసాయ శాఖకి సంస్థలు చెప్పాలి అనేటువంటి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఏ పనులు చేస్తారనేటువంటిది మీకు తెలియటం కోసం అధికారులు అందరినీ ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకి ఆయా శాఖలు చేస్తున్నటువంటి పనులు మీద వివరంగా చెప్పి మీరు ఈ పనులు మా శాఖలు చేస్తున్నామని చెప్పడం అనేటువంటిది ఈ జన్మభూమి అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి నిర్వచనం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ జన్మభూమి సభలు రసభాసగా మారుతున్నాయనేందుకు ఉదాహరణలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఆదివారం 44వ డివిజన్లో జరిగిన జన్మభూమి వేదిక వద్ద రేషన్ కార్డులు అందిస్తున్న విఆర్ఓ ప్రజలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రజలు అతనిపై అరుపులు కేకలతో విరుచుకుపడ్డారు. టి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారి పాలెంలో ఆటో బోల్తో పడిన సంఘటనలో బాధితులను జిల్లా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి ఆయన గాయపడిన ప్రతి ఒక్కరిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. గన్నవరం మండలం ఎర్రంజెట్టు వారి పాలెం దగ్గర ఆటో చెట్టు కొట్టి కాళ్ళ పడిపోవడం జరిగింది. అందులో 9 మందిగురు ఉన్నారు. 9 మందిగురు 8 మందిగురు కాలం నుంచి బయటకు తీశారు. బాగా గ్రామస్తులు అయ్యి కాపాడారు. ఒక అమ్మాయి 14-15 సంవత్సరాల అమ్మాయి నవోదయ ఎగ్జామ్ రాయడం కోసం వెళ్ళింది. అమ్మాయి ఒకటి మిస్ అయ్యింది. దానికోసం అధికారులందరూ కూడా ఇమీడియట్గా ఆదేశించాను. కాలువ కూడా తొక్కించాను. లాకులు కూడా క్లోజ్ చేశాం. ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా అలమని చెప్పడం జరిగింది. నేను కూడా దూరం కొంటామని అప్పుడు వచ్చాను. హాస్పిటల్లో కూడా చూసాం. హాస్పిటల్ అందరూ కూడా దెబ్బలు తగ్గినాయి. ఒకటి మాత్రం చాలా పెద్ద ఇంజరీ ఉంది. దానికి ఆరోగ్యశ్రీ వర్తింతుంది. కన్నవాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా చేయడం కోసం కలెక్టర్ గారితో మాట్లాడాను. అది కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. హసన్బాద జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీలను ప్రారంభించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే త్రిమూర్తులు మాట్లాడుతూ సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. సంక్రాంతి సంబరాలు చేసుకునేటువంటి ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా ఈ హసన్బాద్ లో గ్రామంలో ఉన్నటువంటి ఈ హై స్కూల్ ఏదైతే ఉందో జిల్లా పరిషత్ హై స్కూల్ ఏదైతే ఉందో ఈ హై స్కూల్లో మరి ఒక ట్రెడిషన్ ఏదైతే ఉందో మన సాంప్రదాయాలు సంక్రాంతి మరి పండుగలు కాబట్టి సంక్రాంతి రోజులు కాబట్టి ఇవి మరి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ స్కూల్ని అలంకరించడమే కాకుండా మరి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి గారికి వచ్చి వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొక్కుబడి తంతుగా ముగిసిన జన్మభూమి సభలు తప్పులు తడకగా రేషన్ కార్డుల పంపిణీ. ఇరవై రెండు కోట్లతో తాపేశ్వరం బైపాస్ రోడ్డు నిర్మాణం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వెల్లడి. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాల్సిందే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ప్రజలను మైమరిపిస్తోన్న బీచ్ ఫెస్టివల్ మరింత అభివృద్ధి చేయాలన్న సందర్శకులు. రాగంపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా కుంభాభిషేకం పూజలు నిర్వహించిన ఎస్ఎల్టీ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావు. జిల్లాలో మొదలైన సంక్రాంతి వేడుకలు విద్యా సంస్థల్లో అలరిస్తోన్న కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.